లాక్డౌన్ పొడిగింపుతో వెంకన్న దర్శనం మరింత ఆలస్యమే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు రద్దు చేశారు. లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ప్రార్థనా స్థలాలపై కేంద్రం నిషేధం విధించింది. దర్శనాల రద్దుపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేయనుంది. దర్శనాలకు అనుమతిస్తే భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్స్లో టీటీడీ మార్కింగ్ చేయించింది. లాక్డౌన్ పొడిగింపుతో వెంకన్న దర్శనం మరింత ఆలస్యమే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు రద్దు చేశారు. లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ప్రార్థనా స్థలాలపై కేంద్రం నిషేధం విధించింది. దర్శనాల రద్దుపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేయనుంది. దర్శనాలకు అనుమతిస్తే భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లలో టీటీడీ మార్కింగ్ చేయించింది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టీటీడీ మరి కాసేపట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వనుంది? అంటే రైట్ శ్రీదేవి, ఏదైతే లాక్డౌన్ పొడిగింపుతో ఈరోజు అంటే ఈ నెల 31 వరకు శ్రీవారి దర్శనం కూడా నిలిపివేసేటట్లు ఇప్పటికే టీటీడీ ప్రణాళిక రచించింది. అంటే ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే శ్రీవారి దర్శనానికి ఏ విధంగా చేసుకోవాలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది టీటీడీ. కానీ ఏదైతే రద్దు అంటే ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడిగించడంతో ఒకంత దీని గురించి ఆలోచించేది ఉంది. మరోవైపు అంటే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు అంటే ఒకవేళ ఈ నెల 28న కూడా పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఏదైతే లాక్డౌన్ నేపథ్యంలో ఇటు పాలక మండలి సమావేశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నదంటే వీలైనంత వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ పాలక మండలి సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు సమాచారం శ్రీదేవి. సునీల్, అలాగే ఒకవేళ అంటే స్టార్ట్ చేసిన తర్వాత కూడా రోజుకి ఎంత మందికి అనుమతిస్తుందంటారు? అంటే రోజుకు సుమారు 7000 మంది భక్తులకి శ్రీవారి దర్శనం కల్పించేలా ఇప్పటికే ప్రణాళిక రచించినట్లు ఇప్పటికే అధికారులు చెప్పారు. మరోవైపు అంటే ఇక్కడ లడ్డూ కౌంటర్ ప్రాంతం కావచ్చు, తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంటర్ అయ్యే 300 రూపాయల లైన్, ప్రత్యేక లైన్లలో కూడా పూర్తిగా మార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి 6 అడుగులకి ఒక భక్తుల్ని వచ్చేలా అంటే సుమారు గంటకి 500 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా ఈ టీటీడీ చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడే తెలుస్తుంది. మరోవైపు అంటే ఇక్కడ కేవలం ఈ లాక్డౌన్ విషయమే కాదు, ప్రస్తుతానికి తిరుపతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు కూడా సరైన డిస్టెన్స్ పాటించడం లేదని ఇదివరకే ఇప్పటికే లడ్డూ కౌంటర్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా అంటే ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత స్థానికులకి మొదటగా దర్శనం కల్పించి ఆ తరువాతే మిగతా రాష్ట్రాల భక్తులకి దర్శనం కల్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటి నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాము, ఎప్పటి నుంచో కూడా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? అంటే ఇది ఏదైతే తిరుపతి నుంచి అంటే ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అలిపిరి వద్దే వారి వద్ద అంటే సర్వదర్శనం టోకన్లను ఇష్యూ చేస్తారు ఈ టైమింగ్ బట్టి దర్శనానికి వచ్చేలా. అది అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి కరోనా టెస్టింగ్ అనేది ఉంటది. అక్కడ ఎటువంటి అతని దగ్గర ఏదైనా లక్షణాలు ఉంటే అతన్ని మాత్రం తిరుమలకి అనుమతించరు. మిగతా భక్తుల్ని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే అలిపిరి వద్ద నుంచి తిరుమలకి పంపించడం జరుగుతుంది శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.